అట్లనే ఉండలేవు ఇప్పుడు ఎవరినడిగి పెళ్లి చేసుకుందామే हेलो गाइस वेलकम बैक टू अवर चैनल क्रेजी पॉलिस चाला రషు ఎందుకు ఎప్పుడు ఫోన్ ఎప్పుడు ఫోన్ నడవరాదు ఎందుకు అయ్యా నేను కొడితే నేను కొట్టిన కూడా నేను చూసుకుంటా కదా అరుకు రషు చేద్దాం కదా రీల్స్ అంటున్నా నాకు ఒకరు లేరు గమ్మున వీడియో చేసుకోవాలి గమ్మున ఉండాలి అంతే ఇది కమ్మూసిపోయింది ఇది ఏమో మీకే తెలియాల పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారు కాలు ముక్క కింద నీకు రైట్స్ లేవు ఎవరినడిగి చేసుకున్నా పెళ్ళి ఏం తప్పు అయిపోయింది ఓ ఇంకో ఏమన్నా వెళ్ళిపో మాకు అవసరమే లేదు నేనేం చెప్పించిన వచ్చే ఎన్ని రోజులు అయింది బాబీ ఆఫీస్కి ఆ పెళ్ళి వచ్చి వచ్చే నెల కూడా కాలేదు అప్పుడే పెళ్ళి అప్పుడే ప్రేమించుకుంటున్నారా మీరు పిల్ల మంచిగా పెళ్లి చేసుకున్నాం ఆ పిల్ల మంచిగా ఉందా ఏమో మా ఇంట్లో ఇట్లా జ్యోతిష్ శాస్త్రం ఏదో మా ఇంట్లో కూడా డైరెక్ట్ వచ్చి అంటే ఇంట్లో వాళ్ళు భయం ఉంది కానీ మనకి తిండి పెట్టి యూట్యూబ్ మీద భయం లేదు అన్న అరే గలీజ్ అయిపోతాము ఇట్లా ఎట్లా అని చెప్పేసి ఏమో అన్న వెళ్ళిపోరు ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ పోతాం రాశు ఎప్పుడు నేను నన్ను నమ్ముకోవాల్సిన అవసరం ఏం లే నేనేం చేయాలి రాబి మీరు పెళ్లి చేసుకుని వచ్చే దాని మీద నొక్కుతురు వేడి చేసుకుని వచ్చారు పెళ్లి ఎవరేపించి ఏం కత్తింది అదే దొరికిందా పెళ్లి చేసుకోవడానికి ముద్దల పెళ్ళం ముద్దల పెళ్ళం
ఏందా సక్క మాట్లాడేది నీతో? అరే ఆమె వచ్చి నేల కూడా కాలే బయటికి పోతే. ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తే ఏమనుకుంటారే ఈ వీడు ఈ టింకుగాడు రోజు ఒక్కొక్క అమ్మాయి దగ్గర పోతాడు అని టాక్ ఉంది తెలుసా బయట నీ గురించి బ్యాడ్ గా. ఇంకా నువ్వు పోయిపోయి దాన్ని పెళ్లి చేసుకున్నావు. నీ లైఫ్ మొత్తం నాశనం వేసుకుంటున్నావు బ్రో. నీకు ఇంత ఫోకస్ లేదు నీ లైఫ్ మీద. నీకు అక్క వీళ్ళని ఎలా కొట్టేసాక మన కళ్ళ ముందు వద్దు వెళ్ళిపోరన్న మాకు అవసరం. ఆ పిల్లలు ఎట్లయితే పెళ్లి చేసుకుని వచ్చినావు అట్లే తీసుకుని వెళ్ళిపో. వద్దన్న ఇప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు అక్క అక్క అని అనేటప్పుడు అక్క నాకు అమ్మలకు అది ఇదని అంటుంది కదా ఆమె. అట్లనే ఉండలేవు ఇప్పుడు ఎవరిని అడిగి పెళ్లి చేసుకుందామే. అట్లనే ఉండలేవు ఇప్పుడు ఎవరిని అడిగి పెళ్లి చేసుకుందామే. నువ్వు ఎంత మంచిగా ఉంటాయి ఇట్లాంటి గలీజ్ పనులు చేసావు అంటే మాకే చెయ్యని అనిపిస్తుంది. వద్దన్న వెళ్ళిపోర ఆఫీస్. ఏ నీకు ఇల్లు లేదా? సంపాదన పైన ఉండాలన్న అమ్మాయిల పైన కాదు సోకు. అమ్మా క్రష్ క్రష్ అని అనకన్నా తీసుకుని వెళ్ళిపోతా. ఈ నంజనైతే చచ్చిపోతుంటే పెళ్లి చేసుకుని ఇళ్ళలో సంసారం పెడతారు. అరే సులిగా నువ్వు అడ్డం రావక అర్థమవుతుందా? అంతా తెలుసుకుంటే బయట పో. ఈడ మా ఆఫీస్ లో పోరీలతో కాదు అర్థమవుతుందా? కొట్టుదా అమ్మా మొట్టల వారి. ఇప్పుడు మా ఇంటికి ఎందుకు తీసుకొచ్చిన ఆఫీస్ కి అప్పుడు మా క్రైటీరియా తీసుకుంటా. కోపం వస్తుంది. అరే అక్క దాని కొట్టు దాని అమ్మ దాని వెళ్ళిపో ఫస్ట్ బట్టలు ఇప్పు కొట్టు దాని అమ్మ దానికి అయితే సిగ్గులేదా? అసలు ఇవ్వ నేను వాల్యూ ఇవ్వను. వడ్డా నీకేంద్రా వాల్యూ ఇచ్చేది? అప్పుడే బంగారం చేయించిన తాలిబొట్టు చంపేసారు ఏం కాదు కాదు. భయం లేదా మీకు పెళ్లి చేసుకునేటప్పుడు ఏమంటారని చెప్పి? నేను ఎప్పుడు చెప్పించినారా? ఇంట్లో ఉండదా? నేను ఇంట్లో ఉన్నప్పుడు నుంచి నేను చెప్పించుకోను. చూసి అక్క ఇంకోటి కనిపించినాను ఈ సంసారి ఎంత పద్ధతిగా చీర కట్టుకుంది. ఎప్పుడు చూసినా చెట్టి గిట్టి వేసుకుంటది ఇది రింగు మహిమ మొత్తం. ఏం చేసినావు బాయ్? నేనేం చేసినా మళ్ళా చూడు సంసారి లాగా అమ్మా చీర కట్టుకుంది. ఏడుస్తుంది అమ్మా ఇప్పుడు ఎందుకే అక్క ఎందుకు ఏడుస్తున్నావు? వద్దని చెప్పు బాబే వెళ్ళిపోమని చెప్పు. నైజర్ గుట్రాక అట్లా కొడుతున్నాను కూడా. ఏంటి నైజర్ గుట్రాక కొంచెం మనం ఉన్నది మీరు. అరే నీకు ఇజ్జత్ ఉందారా ఫస్ట్? లేదా ఇప్పుడు ఆమె కూడా కొడితే నా పిల్లమ్మ కూడా కొడితే ఎప్పుడు నాకేమి తెలుసు ఆలమ్మగా తీసి పడుతుంది. మీరు రెండు రోజులు ముచ్చట్లే కానీ అదేదో కామానికి పెళ్లి చేసుకుని వచ్చి వెళ్ళిపోరి ఫస్ట్. మీరు మొట్టలు మన ఆఫీస్ అని చెప్పొస్తే ఎట్లా కలిగి అవన్నీ వాళ్ళకి వెళ్ళిపోరా ముంగడ మొత్తం నన్ను కలిగి చేసారు.
పిల్లకి ప్రతిసారి చెప్తా అబ్బాయిలు వచ్చినప్పుడు లోపల కూర్చో బయట సంసారాలు పెట్టకని లాస్ట్ ఏమో నేను ఇష్టమా లేదు అందరం కూడా చెప్పేరాదు చెప్పు క్రాష్ నువ్వు తప్ప ఇంకొండ ఆమెకి నాకు చెప్పు అన్న వద్దన్నా రెండు నిమిషాలు ఉంచినా కూడా కుక్క అని కొట్టినట్టు చెప్పాలి రబ్బి ఆమెకి ఏజ్ లేదు ఏం లేదు దాని మాట పెళ్లి చేసుకుని వస్తా ఏం చేస్తా ఎవరేం చేశారు చెప్పు ఎవరేం చేస్తారు ఎప్పుడు అది ఏం చేస్తావు అంటే పెళ్లి చేయించింది అంటున్నావు నావే నొక్తున్నావు ఓలో వేయించుకుని వచ్చి పెళ్లి చేయించింది నువ్వే కదరా మళ్ళీ ఏమరా అట్లా మాట్లాడుతావు సుల్లి నా ముఖం కంటే పెళ్లి చేయించిన అరే బిమ్మ మీకు తీసుకుని వచ్చిన అంతే నేను ఇంటికాడ పోయి తీసుకుని వచ్చిన అంతే అన్న తీసుకుని అప్పుడు చూస్తున్నా సైలెంట్ ఉన్నా దెంగే కాదు దెంగే నువ్వు బసే నువ్వు చాలా చేస్తున్నావు ఆడపిల్లనే మరలా చేస్తున్నా ఏం నా మొట్టలు దాంట్లో పట్టుకోవచ్చు ఏం కావచ్చు ఒక ఆడపిల్లని ఒక రీతి మీద ఉన్న మంచిగా మొట్టల చేతుల్లో పడుతుంది ఓవర్ మీద నా మొట్టలు దాన్ని నేను ఇష్టంతో చేసుకున్నా ఓవర్ మీద నా మొట్టలు దాన్ని నేను ఇష్టంతో చేసుకున్నా ఏం మొట్టలు దాంట్లో పట్టుకోవచ్చు ఇష్టం ఉన్నాను వెళ్ళిపోయి మాట్లాడి మాట్లాడుతున్నావు నేను చాలా అయిపోయింది ఎంత మంచి అడుగుతున్నా ప్రేమరా అమ్మా ఇలాంటి మాట కట్టుకున్న భర్త కట్టుకున్న భర్త కాదు కట్టుకున్న మొల్తాడి కాదు తీసుకొని బయటికి వెళ్ళిపో ఫస్ట్ నేను ఓన్ బాయ్ నిన్ను తప్ప నేను వెళ్ళిపోను పిల్లలైతే తరిమేస్తా ఫస్ట్ వెళ్ళిపోయింది నిన్ను కూడా కొడతాను అన్న నన్ను కూడా చూడాలి ఫస్ట్ పంపించేసి సారీ ఎత్తుంది చెప్పాలరా భయంకరే దెంగను పచ్చుకోవాలరా భయంకరే దెంగను పచ్చుకోందక్క ఇది చెప్పు సారీ అక్క వద్దే వద్దు మస్తు మస్తు తీసుకెళ్ళు అన్న
వస్తే అమ్మ వద్దు నువ్వు విలన్ నువ్వు ఏదైనా నువ్వు వస్తు అప్పుడే సెట్ చేసేసిన దాన్ని అప్పుడే కెమెరాని అందంగా వచ్చి లోపలికి వచ్చి సారీ బాయ్ మొట్టమీద ఫ్రాంక్ చేసినేమో చాలా హుషారు పడుతున్నారు చెప్పేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చాలు లైక్ కొట్టు.